రైతు సంఘర్షణ సభ సన్నాహక సమీక్ష సమావేశం రైతు సంఘర్షణ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించి సమీక్ష చేయడానికి విచ్చేసిన క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మిత్రులు మధుయాస్కి గారు సహచర పార్లమెంట్ సభ్యులు స్టార్ క్యాంపెయినర్ సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు శాసనసభ్యురాలు సీతక్క గారు కొండా మురళీధర్రావు గారు వేఎం నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు మిత్రుడు మాజీ శాసనసభ్యులు ఏఐసిసి కార్యక్రమాల కమిటీ చైర్మన్ సోదరుడు మహేశ్వర్ రెడ్డి గారు ఈ వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు వైస్ ప్రెసిడెంట్ పెద్దలు సంబాని చంద్రశేఖర్ గారు అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేంద్ర అదేవిధంగా జిల్లా మండల స్థాయి నాయకులకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మిత్రులారా ఈ రైతు సంఘర్షణ సభ ఆనాడు నవాబుల పైజాములను తడిసేటట్టు కొట్టిన సాయుధ రైతాంగ పోరాట కొనసాగింపే ఈనాడు రైతు సంఘర్షణ సభ ఆనాడు నిజాం పాలనలో చరమాంకంలో ఏ రకంగా అయితే ప్రజల తిరుగుబాటు మొదలైంది అధికారం కోల్పోతాం రాచరికం నుంచి దిగాల్చి వస్తుందన్న ఆలోచనతోటి నిజాం నవాబ్ గారు రజాకర్ల ముఠాను ఏర్పాటు చేసి ప్రజల మీద పాశవికంగా దాడులు చేసి దోపిడీ చేసి హత్యలు చేసి మానభంగాలు చేసి ప్రజల్ని భయపెట్టి అణిచివేసి లొంగ తీసుకొని రాజ్యాన్ని పదిలం చేసుకోవాలనే ప్రయత్నం చేసింది ఆ సందర్భంలో ముఖ్యంగా నల్గొండ వరంగల్ ఈ ప్రాంతాలలో మహిళా రైతులు కూడా ఆరుట్ల కమలాదేవి గారు కావచ్చు మన్ననే స్వర్గస్థులైన మల్లు స్వరాజ్యం గారు కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు ఆడపడుచులు కొంగు నడుంలో చెక్కుని ఒడిసేలలో రాళ్ళు పెట్టి కళ్ళల్లో కారం కొట్టి తిరుగుబాటు బావుట ఎగిరేసింది కాబట్టి రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి ప్రజలు అడుగుపెట్టారు ఆనాడు సాయుధ రైతాంగ పోరాటంలో అసూలు బాసిన కొమరం భీమ్ కావచ్చు రామ్జీ గోండు కావచ్చు దొడ్డి కొమరయ్య కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు వీళ్ళు భూస్వాములు కాదు ధనికులు కాదు లేకపోతే వాళ్ళ వేలాది ఎకరాలను ఎవడో ఆక్రమించుకుంటుంటే వాటి విముక్తి కోసమో లేకపోతే వాటిని కాపాడుకోవడం కోసమో కొట్లాడాలి ఆనాడు అడవి బిడ్డలైన ఆదివాసీలు దళితులు గిరిజనులు బలహీన వర్గాల మీద అత్యాచారాలు జరుగుతుంటే దోపిడీకి పాల్పడుతుంటే చూసి ఊరుకోలేక కడుపు మండి గుండె రగిలి ఆయుధాలను చేతబట్టి ఆనాడు నజా